नमस्ते ना पेर शशिकांत वाल्मीकि फ्रम साई मेधा कोचिंग सेंटर कोटी हैदराबाद डायरेक्टर जेसी रुद्रपाटी सर आध्वर्यंलो निर्वहिस्तुन्न साई मेधा मरियु स्पेस इंजीनियरिंग अकाडमी द्वारा रीसेंट गा पडिन टीएसपीएससी एडब्ल्यूई पोस्टलकी ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి ఈసీ సివిల్ బ్రాంచ్ కి మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళందరికీ రేపు ఒక కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఆ కొత్త బ్యాచ్ డీటెయిల్స్ తో పాటుగా ఫీ స్ట్రక్చర్ దాంతో పాటుగా నంబర్ ఆఫ్ అవర్స్ మొత్తం టోటల్ గా ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా మీరు కంప్లీట్ గా వాచ్ చేయండి. దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ లో మీ సిస్టర్స్ గాని బ్రదర్స్ గాని ఎవరైనా ఉంటే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితులకు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మా డైరెక్టర్ సార్ దీని ఒక సిస్టమేటిక్ ఒక ప్యాటర్న్ ఒక డిజైన్ చేసాం. దాని మొత్తం కంప్లీట్ ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ గా టీఎస్పీఎస్సీలో ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి ఏడబ్ల్యూఈ పోస్టులు పడ్డాయి. తర్వాత జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ లో ఏఈ పోస్టులు కూడా పడబోతా ఉన్నాయి. ఈ 3 to 6 months లో ఎనీ టైం పడవచ్చు. దాంతో పాటుగా పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇచ్చేసాడు. డేట్ ఒక టైమింగ్స్ ఇవన్నీ రావాలి మళ్ళీ. సో దాన్ని మొత్తం ఫైనాన్షియల్ అప్రూవల్ జరిగిపోయింది కాబట్టి మొత్తానికైతే ఈ 3 to 6 months నుంచి 1 year లోపల ఎనీ టైం పడవచ్చు. కాబట్టి ఏడబ్ల్యూఈ కోచింగ్ ఒక్కటే కాదు, ఏడబ్ల్యూఈతో పాటుగా ఏఈ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్స్ అన్నింటికి ఒకే కోర్స్ కింద తీసుకొస్తా ఉన్నాం. అంటే ఏఈకి ఏడబ్ల్యూఈకి పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, అదేవిధంగా ఈ సివిల్ ఏడబ్ల్యూఈకి ఏడబ్ల్యూఈకి దాంతోపాటుగా పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సిలబస్ ఏముంటుంది, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే మనము ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో తీసుకుంటే 80 marks వచ్చేసి టెక్నికల్, 20 marks వచ్చేసి నాన్ టెక్నికల్. ఆ 80 marks ఆల్మోస్ట్ గేట్లో ఉన్న సిలబస్ యాస్టీస్గా పెట్టాడు. 20 marks జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, దాంతో పాటుగా తెలంగాణ హిస్టరీ, కంప్యూటర్ నాలెడ్జ్ 5 parts గా డివైడ్ చేసేసాడు. ఇది దాని సిలబస్. మరి ఏడబ్ల్యూఈకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ అంటే రెండు పేపర్లు ఉంటాయి. ఆ రెండు పేపర్లో మళ్ళీ నీకు ఎలా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 ఒకటి టెక్నికల్, ఒక నాన్ టెక్నికల్, 150 ఆ విధంగా ఉంటాయి. సేమ్ సివిల్ వాళ్ళకి తీసుకున్న ఏడబ్ల్యూఈకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఆల్మోస్ట్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఒక 15 to 20% వేరే ఉంటుంది. మరి మీరు ఒక్కసారి ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఏదైనా ఒక కోర్సు మాత్రమే మీరు కోచింగ్ తీసుకోగలుగుతారు. అలా కాకుండా మా సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మా డైరెక్టర్స్ జేసీ రుద్రపాటి సార్ మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇక్కడ కల్పించాడు. ఏ కోర్సు జాయిన్ అయినా కూడా మిగతా ఏ నోటిఫికేషన్స్ పడినా వాళ్ళకి కంప్లీట్ 1 year ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎన్నిసార్లైనా ఏ సబ్జెక్ట్ అయినా కొత్త సబ్జెక్ట్ అయినా వినే అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం. కొత్త సబ్జెక్టులకు వినే అవకాశం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏఈ ఉంది, ఇది 80 marks, 20 marks, ఇది మళ్ళీ పాలిటెక్నిక్ ఏడబ్ల్యూఈ 150 marks కంప్లీట్గా పేపర్ 2 ఆ పేపర్ 1 రెండు ఉన్నాయి కదా. అందులో నాన్ టెక్నికల్ కంప్లీట్గా మళ్ళీ మీరు సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాన్ని ఇక్కడే మీకు కల్పిస్తున్నాం. కాబట్టి దీన్ని కాంబో కోర్స్ కింద మీరు పరిగణించవచ్చు. ఈ కంప్లీట్ కాంబో కోర్సులో మీకు ఏఈ ఏడబ్ల్యూఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇక్కడ సివిల్ వాళ్ళకి ఏడబ్ల్యూఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఈ మొత్తం టోటల్ కోర్సు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు అందిస్తున్నాం. రెండు కోర్సులు ఇక్కడ ఉన్నాయి. దీని బ్యాచ్ వచ్చేసి రేపు మార్నింగ్ 7th September నాడు మార్నింగ్ కరెక్ట్గా 9 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9 o'clock. మరి దీని షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి ఒకసారి చూసినట్టయితే మన టైమింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 AM to 1 PM టెక్నికల్ సబ్జెక్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత 2 PM to 6 PM వచ్చేసి నాన్ టెక్నికల్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా సిస్టమేటిక్గా, ఎందుకంటే ఇక్కడ మీకు ఏడబ్ల్యూఈలో పేపర్ 1, పేపర్ 2 రెండు ఇంపార్టెంటే. నాన్ టెక్నికల్, టెక్నికల్. మనం టెక్నికల్ వైపే కూర్చుంటే కుదరదు. నాన్ టెక్నికల్ కూడా ఈక్వల్ మార్క్స్ సంపాదిస్తే మనం జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా తీసుకునే ప్రతి ఒక్క జాబ్ వచ్చే విధంగా నంబర్ ఆఫ్ అవర్స్ మనం డిజైన్ చేశాము. ఒకసారి చూసినట్టయితే నంబర్ ఆఫ్ అవర్స్ విషయానికి వస్తే ఇక్కడ టెక్నికల్కి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా 300 to 400 hours మాత్రమే కేటాయిస్తుంది. ఇక్కడ దీన్ని ఆల్మోస్ట్ 600 to 800 కేటాయించాం. ఏం చేస్తారు సార్ మళ్ళంతా డెప్త్గా అట్లా ఎట్లా ఏమైనా చేస్తారా అని అంటే ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వడం కాదు, ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ ఎలా ట్రైనింగ్ చేస్తామంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని, ఆ సబ్జెక్ట్లో ఒక్కొక్క చాప్టర్ని క్లాస్ రూమ్ సెషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని బిట్స్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ సబ్జెక్ట్ పరంగా పెరుగుతాయి కానీ క్లాస్ రూమ్ పరంగా నంబర్ ఆఫ్ అవర్స్ తగ్గవు, ఇంకా పెరిగేదే ఉంటుంది. సో అదేవిధంగా నాన్ టెక్నికల్ ఎక్కడైనా తీసుకో 200, 300 గంటలు తుస్మని లేపేస్తారు. ఇది అట్లా కాదు, ఆల్మోస్ట్ 400 to 600. ఆల్రెడీ షెడ్యూల్స్ కూడా తీసుకున్నాము. చాలా సిస్టమేటిక్గా రెగ్యులర్గా 9 to 1 టెక్నికల్, 2 to 6 PM నాన్ టెక్నికల్. ఇది స్టార్టింగ్ షెడ్యూల్. ఓకే, స్టార్టింగ్ షెడ్యూల్ అయినాక మెల్లమెల్లిగా మీకు ఇక్కడ 9 o'clock స్టార్ట్ అయ్యేది ఒక గంట ముందు స్టార్ట్ చేసుకుంటాం, అవసరమైతే 2 గంటలు 3 గంటలు కూడా ముందు స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మాకు టైం కేటాయించాలి. మీరు సపరేట్గా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇక్కడే ప్రాక్టీస్ సెషన్స్ ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాకల్టీతో మీకు ఉంటుందన్నమాట. అంటే మీరు సపరేట్గా చేయడం కాకుండా ఇప్పుడు సపరేట్ చేస్తుంటే డౌట్స్ వస్తుంటే అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి మీరు ఇక్కడ చేస్తూ ఉంటే ఫ్యాకల్టీ మీకు ఆ సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ సెషన్ అక్కర్లేదు. దాంతోపాటుగా రివిజన్ చేస్తాము, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ టోటల్గా ఈ విధంగా ప్యాటర్న్ ఓకే. నెంబర్ ఆఫ్ అవర్స్లో కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే నువ్వు ఒక జాబ్ కాదు 3 జాబులు కొట్టాలి అంతే ఫిక్స్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 20 సంవత్సరాలు నా అబ్జర్వేషన్లో నేనేం చూశానంటే ఏ నోటిఫికేషన్లు వచ్చినా మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ అయ్యే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారంటే ఆల్రెడీ గేట్ ర్యాంకర్స్, IAS ర్యాంకర్స్, ఎంటెక్ IITలో చేస్తున్న వాళ్ళు వీళ్ళు కొడతా ఉన్నారు. వాళ్ళు ఏమైనా సపరేట్గా ప్రిపేర్ అవుతున్నా లేదు, ఆల్రెడీ వేసుకున్న ఫౌండేషన్ దాన్ని ఉపయోగించుకొని ఎగ్జామ్ రాసి సక్సెస్ అవుతా ఉన్నారు. దేని దృష్టిలో పెట్టుకొని మరి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళేం పాపం చేశారు, వేలకు వేలు ఫీజులు కట్టుకుంటున్నారు. మళ్ళీ ఫీజులు కట్టుకొని కూడా సక్సెస్ కాకపోవడానికి ఇప్పుడు ₹1,00,000 కట్టి ₹70,000 కట్టి గేట్లో కోచింగ్ తీసుకొని క్వాలిఫై అవుతలేరు. మళ్ళీ వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళకు ఒక బేస్ ఇవ్వాలి, ఆ బేస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం అవకాశం ఉంది. కాబట్టి ఆ బేస్ని వేయడానికి నిశ్చయించుకున్నాము. టోటల్ టీమ్ మొత్తం టోటల్ మార్నింగ్ 5:30 6 o'clock నుంచి ఈవినింగ్ 9:30 10 o'clock వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా కూడా ఎన్ని రకాలుగా వచ్చినా కూడా మీకు ఉపయోగపడతారు. సో దిస్ ఈస్ ద టైమింగ్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ మాది. సో ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్స్కి వద్దాం. ఫీజ్ స్ట్రక్చర్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మనకు XYZ ఇన్స్టిట్యూట్స్ అనుకుందాం. కొన్ని ఇన్స్టిట్యూట్లో సమయక్స్ అనే ఇన్స్టిట్యూట్లో 60 to 70,000 ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లో 50 to 60, కొన్ని ఇన్స్టిట్యూట్లో 30 to 40K ఈ విధంగా ఉంది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఈ ఫీ కూడా మీకు అనుకూలంగా మీరు కట్టుకునే విధంగా కేవలం 30,000 మాత్రమే డిసైడ్ చేశాము. ఈ 30,000లో కూడా ఫస్ట్ 20 అడ్మిషన్స్ రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు అంటే గుర్తుపెట్టుకోండి September 7th మార్నింగ్ 9 o'clock. ఆ మార్నింగ్ 9 o'clock జరిగే ఫస్ట్ 20 అడ్మిషన్స్ రేపు క్లాస్ వినొచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు. ₹4,000 డిస్కౌంట్ ఇస్తారు, ₹4,000 ఓకే. ఆఫ్లైన్ ఫీ స్ట్రక్చర్. ఒకవేళ మీరు ఆఫ్లైన్కి రాలేకపోతే ఈ ఆఫ్లైన్ క్లాసెస్కి రాలేం సార్, మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్, మేము ఐటీ సెక్టార్లో ఉన్నాము, లేకపోతే ఇంకొక దాంట్లో కాంట్రాక్ట్ బేస్ చేసుకున్నాము, ఆల్రెడీ 4 ఏళ్ళు పనిచేస్తున్నాం సార్, నాకు 3-4 నెలలు లీవ్ దొరకకపోవచ్చు సార్, మళ్ళీ ఇట్లాంటి వాటికి ఇట్లా సందేహాలు చాలామంది ఉన్నాయి. ఈ డైలమాలో ఉంటారు. ఆ డైలమాల నుంచి బయటకు వచ్చేసేయండి. ప్రతి ఒక్కరికి ఆన్లైన్ స్ట్రక్చర్ కూడా ఈ ఆఫ్లైన్లో ఎలాగా జరుగుతుందో ఆన్లైన్లో కూడా అలాగే డెవలప్ చేస్తూ ఉన్నాము. ఆఫ్లైన్కి వస్తే రెగ్యులర్గా ఎలా చేపిస్తామో ఆన్లైన్లో కూడా ఆ విధంగా సిస్టమేటిక్గా లైవ్ సెషన్స్ కాకుండా డిజిటల్లీ రికార్డెడ్ వీడియో క్లాసెస్. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు ఒక సిస్టంలో ఒక షిఫ్ట్లో పనిచేస్తుండొచ్చు, లైవ్ సెషన్స్ పెడితే అందరు వినలేకపోవచ్చు. కాబట్టి మనకు డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ద్వారా ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. సో దాని ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి $18,750 కంప్లీట్ కాంబో కోర్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ మొత్తం టోటల్గా ఒకదానికి కాదు, AWE పాలిటెక్నిక్ లెక్చరర్స్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, TSPSCలో పడిన AWE పాలిటెక్నిక్ లెక్చరర్స్, సివిల్ వాళ్ళకైతే AWEతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్స్కి మొత్తం డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మనం. సో ఇక్కడ ఏంటంటే $18,750 మొత్తం కాంబో కోర్స్కి ఫీ డిసైడ్ అయింది. దాంట్లో కూడా ఫస్ట్ 20 అడ్మిషన్స్కి కేవలం 15,000 మాత్రమే తీసుకుంటున్నాము ఓకే. కింద స్క్రోల్ అవుతున్న మన ముఖేష్ సార్ ఇన్ఛార్జ్ దీనికి మొత్తం దానికి ఈ అడ్మిషన్స్కి. ముఖేష్ సార్ నెంబర్ కూడా మీరు రాస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా చెప్తారు. అయితే ఇంకొకటి మీకు వ్యాలిడిటీ డౌట్ ఉంటుంది, ఈ వ్యాలిడిటీ గురించి చెప్తా. ఈ వ్యాలిడిటీ ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి 1 year వ్యాలిడిటీ ఇస్తాం. 1 yearతో పాటుగా నెక్స్ట్ మళ్ళీ 1 yearలో ఏ నోటిఫికేషన్ పడినా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా, సార్ నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఆ సబ్జెక్ట్లో నేను క్లాస్ వినాలనుకుంటున్నానంటే ఒక రిజిస్ట్రేషన్ ఆ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీకు చెప్తాం. రిజిస్టర్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా తీసుకోకుండా ఆఫ్లైన్కి 1+1 year మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ విషయానికి వస్తే ఒక్కసారి మీరు $18,750లో మీకు ఫస్ట్ 20 అడ్మిషన్స్కి మనం 15,000 తీసుకుంటున్నాం. దానికి జాయిన్ అయిన ఆ కాంబో కోర్స్కి AWE పాలిటెక్నిక్ లెక్చర్, సివిల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి 1 సంవత్సరం మీరు ఇప్పుడు కట్టే ఫీజుకి ఫస్ట్ 1 year వ్యాలిటీ ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ మీకు కావాలి అనుకుంటే, మీకు ఏదన్నా మళ్ళీ నోటిఫికేషన్ పడితే మీకు కావాలనుకుంటే ₹1,000 రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకుంటే ఇంకొక 1 year మీకు एक्सटेंड रिन्यूवल सो इधी इंकोटे रीसेंट चाला काल्स वच्चाई कोई अडमिशन्स सारी 26,000 कट्टुकोवालंटे मा पेरेंट्स की कोद्दिगा बर्डन अवुतुंदी सार मेमु एकनामिकली पूर उन्नाम सार अनि वाला रिक्वेस्ट बेस चेसुकोनि मीकु इन्स्टाल्मेंट्स कूडा प्रोवाइड चेस्तुन्नाम दयचेसि गुर्तुपेट्टुकोंडि मोत्तम टोटल मी फी स्ट्रक्चर चेप्पानु कदा 30,000 ऑफलाइन फीजुलो फस्ट 20 अडमिशन्स की मन 4,000 डिस्काउंट इस्ते टोटल 26,000 आ 26,000 लो फस्ट इंस्टॉलमेंट 15,000 कट्टुकोंडी मीकु अवकाशं कल्पिस्तुन्नामु इब्बंदुलु उंटे भयपडद्दंडी दयचेसि चेप्तुन्नानु 15,000 कट्टुकोंडी तर्वात सेकंड इंस्टॉलमेंट की रिमेनिंग 11,000 ఏదైతే బ్యాలెన్స్ ఉందో మీకు 10 డేస్ కావాలా 11 డేస్ కావాలా 50 డేస్ కావాలా 20 డేస్ కావాలా నా పర్మిషన్ తీసుకోండి మా ఆఫీస్ లో ఉన్న కోఆర్డినేటర్స్ పర్మిషన్ తీసుకోండి ఆ పర్మిషన్ తీసుకొని రిమైనింగ్ 10 టు 20 డేస్ లోపల మీరు కట్టుకునే అవకాశం కల్పిస్తాం మై డియర్ స్టూడెంట్స్ ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నా మళ్ళీ అవకాశాలు రావు ఓకే మళ్ళీ అవకాశాలు రావు ఒక్కసారి మిస్ అయ్యిందంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి వీటికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా మనం ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ డిజైన్ చేశాము ప్రతి రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు దీని అవర్స్ మాత్రం డెఫినెట్ గా పెంచే అవకాశం ఉంది ఎందుకంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ చేయాలి కాబట్టి మెల్లమెల్లగా చాప్టర్ అయిపోయినా కానీ అలవాటు పడతావు ఆ ఫ్యాకల్టీకి ట్యూన్ అవుతావు కాబట్టి నంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకుంటూ వాటిని కూడా మొత్తం टोटल का कंप्लीट हास्टल की वेलिना इंटिकी वेलिना एट्लांटी प्राक्टिस की अवसरम लेकुंडा इक्कडे प्राक्टिस मोत्तम कंप्लीट चेस्तामु ई कंप्लीट AWE पार्टिकल लेक्चरर फॉर ट्रिपल ब्रांच AWE पार्टिकल लेक्चरर्स फॉर सिविल ब्रांच मेकानिकल वाळ्ळकी नॉन टेक्निकल मल्ला कोद मेटल कूडा प्रोवाइड चेस्तामु इट्ला एम कावालन्ना कूडा मीकु किंद डिटेल्स मन मुकेश सार नंबर रास्तानु इक्कड इन्चार्ज मोत्तम टोटल अडमिशन इन्चार्ज सार मुकेश सार ई मुकेश सार नंबर की मीरु कांटाक्ट चेयंडी एंदुकंटे डिफरेंट कोर्सेस इक्कड मा दग्गर रन अवुतुन्नायि काबट्टी कोई काल्स मिस अवुतुन्नायि वाळ्ळु मल्ली इब्बंदी पडुतुन्नारु काबट्टी नेनु कंप्लीट गा मुकेश सार की ओक्क नंबर इस्तुन्ना पेमेंट విషయంలో కానీ ఇంకేదైనా కోర్స్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ ఏ డౌట్స్ ఉన్నా సార్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు 8519856851 ఓకే మళ్ళీ ఒకసారి చూడండి 8519856851 సార్ ముకేష్ సార్ నంబర్ ఫర్ పేమెంట్ డీటెయిల్స్ ఫర్ ఎంక్వైరీ ఏదైనా కోర్స్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కూడా ఉపయోగించుకోండి కేవలం 30,000 పెట్టాము అందులో 4,000 ఫస్ట్ 20 అడ్మిషన్స్ కి రేపు జరగబోయే 20 అడ్మిషన్స్ కి డిస్కౌంట్ ఇస్తున్నాము 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా ఇస్తున్నాము ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ వెరీ మచ్